Hi friends, welcome to my channel. Iroju video intente nenu monna mandar mokkala caring and tips ane oka video share chesanu. So aa video chaala mandi chusaru, chaala useful ga undi. So daniki continuation ga nenu appudu fertilizer ichanu, em ante banana fertilizer plus calcium supplement anetvante rendu kalpi ichanu. So baaga pan chesindi, mokkalu ela unnai enti anedi meeku iroju share chestanu. So ee video chuse mundu man channel evaru first time chustunnaru channel ni subscribe chesukondi. So video chuse mundu nenu already munde chusanu ela undante mokkalinda moggalaithe vachini size ainadi chaala increase ayindi. So meeru kuda chesukuntarani ilanti tips meeku panikostayi ani cheppesi ee roju ee video share cheyabothunnanu. So video ni skip cheyakunda chudandi. So ippudaithe aa mandara mokkalaithe chuseddam rendu. చూస్తున్నారు కదా, ఇది నేను పెట్టినటువంటి మందారం మొక్క. ఇక్కడ చూడండి ఎన్ని బడ్స్ వచ్చినాయంటే 1 2 3 4 వచ్చినాయి. ఒక బ్రాంచ్కి వచ్చేసి 4. ఇవి చాలా పెద్ద సైజు, ఇవి చాలా బాగున్నాయి. నేను ఫర్టిలైజర్ ఇచ్చాను కదా, బనానా ఫర్టిలైజర్ ప్లస్ కాల్షియం ఇచ్చాను. ఈ కాల్షియం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది రాలిపోదు. చూస్తున్నారు కదా మొగ్గలు రాలిపోవు. మొగ్గలు ఎక్కువ రావటానికేమో బనానా ఫర్టిలైజర్ ఇచ్చాను. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను, మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ఐకార్డ్స్లో మీకు ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను, మీరు చూడండి. ఆ తర్వాత ఇది పెట్టిన నేను ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ కూడా అంత క్రితం, నేను ఒక 1 వీక్ అవుతుంది వీడియో షేర్ చేసి మందార మొక్క మొగ్గలు రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి వీడియో మీకు షేర్ చేశాను. అది కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్స్ ఎండ్ కార్డ్స్లో కానీ ఇస్తాను. సో ఈ కొమ్మకైతే ఇలా వచ్చింది. సో ఇంకా ఉన్నాయి, ఒకటే కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, కనిపిస్తుందా, ఇక్కడ ఇంకొకటి వచ్చింది. ఇంకా పైన కూడా ఉన్నాయి, ఇంకా ఇటువైపు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇక్కడ 1 2 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పెద్దదైంది 3, ఇది వచ్చేసి 3 అయింది. మొత్తం 3 3 + 3 6. ఆ తర్వాత ఇక్కడ చూసారా, ఈ కొమ్మకైతే ఇవి కూడా 3 వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా 1 2 3, ఇలా 3 3 వచ్చినాయి. ఒక స్టెమ్కి వచ్చేసి 3 బడ్స్ అయితే వచ్చినాయి. ఇంకా ఉండొచ్చు, నేను క్లియర్గా క్యాప్చర్ చేయలేకపోతున్నా కానీ ఒక 3 వచ్చినాయి. ఇప్పుడు 9 అయినాయి. ఇక్కడ చూడండి ఇటువైపు, మీకు ఎందుకంటే పర్టికులర్గా చూపిస్తుంది. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మందారం మొగ్గలు రాలిపోతున్నాయి నిలబడట్లేదని. నేను ఇచ్చినట్లు ఇవ్వండి మీరు కూడా. సో నేను ఇచ్చినట్లు ఇచ్చారంటే మీకు కూడా ఇలాంటి రిజల్ట్ అనేది ఉంటుంది. అసలుకి చాలా అంటే చాలా మొగ్గలు వచ్చినాయి, చూసారు కదా. ఇక్కడ ఇవి కూడా వచ్చినాయి, ఒక 3 4 వచ్చి ఉంటాయి. నేను ఇక్కడ ఇటువైపు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ 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 ఇది 4 వచ్చినాయి మొత్తం. ఇటువైపు చూస్తున్నారు కదా, ఇటువైపు 4 9 + 4 ఇక్కడ కూడా ఉంది. మీకు చెప్పలేదు, మీకు చూపిస్తాను. ప్రతిదీ పిన్ పాయింట్గా చెప్పాలనే ఉద్దేశం, ఎందుకంటే మనం చేసిన పని సక్సెస్ఫుల్ అయినప్పుడు మీతో షేర్ చేసుకోవాలంటుంది నాకు. సో చూసారు కదా ఇక్కడ, నెక్స్ట్ ఇటువైపు 4 5 9 + 5 14 వచ్చినాయి ఈ కొమ్మకైతే. ఇంకా ఉన్నాయి, నేను ఇంకా చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ ఇక్కడ ఒక మొగ్గ అయితే ఉన్నది లోపల. సో ఇలా అయితే వచ్చినాయి అన్నమాట, మనకి ఒక 14 or 15 వరకు వచ్చినాయి. ఒక మొక్కకు వచ్చేసి మనకి 15 బడ్స్ అయితే వచ్చినాయి. సో మీకు కూడా ఎలా వచ్చినాయి ఏంటండి, నేను చేసినట్లు మీరు కూడా చేయండి, అప్లై చేయండి. ఈ మందార మొక్కకి ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ నేను ఇచ్చినట్లు ఇవ్వండి, ఎందుకంటే మొగ్గలు రాలిపోతున్నాయి అంటున్నారు కదా. మొగ్గలు రాలకుండా మొగ్గలు నిలబడాలంటే నేను ఇచ్చినట్లు ఇవ్వండి. సో చూసారు కదా ఎన్ని మొగ్గలు అంటే, ఇది ఒక మొక్కకి సంబంధించినటువంటి మొగ్గలు. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి, నేను మందార మొక్కలు ఇంకా పెడతాను, ఆల్రెడీ పెట్టాను. ఇక్కడ చూడండి ఇవి, ఇది ఆల్రెడీ బ్లూమింగ్ అయింది, చూస్తున్నారు కదా ఈ మొగ్గ. ఇవి ఇంకా ఉన్నాయి ఇటువైపు, ఇక్కడ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇలా మనకి మొగ్గలు అనేవి చాలా వస్తూనే ఉంటాయి. మనం చేసేటువంటి మంచి ఫర్టిలైజర్స్ కనుక మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా గ్రో అవుతాయి. చూస్తున్నారు కదా ఇవన్నీ మొగ్గలు అయితే వచ్చినాయి. మీరు కూడా అన్నీ ఏం చేసిన విధంగా మీరు కూడా చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాగ ఇంకా ఉన్నాయి నా దగ్గర మొక్కలు అయితే ఉన్నాయి, మందారం మొక్కలు. సో చూపిస్తాను.
చూస్తున్నారు కదా ఈ ఒంటరిక్క మందార అయితే చూస్తున్నా ఎంత గుబురుగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ స్టెమ్ అయితే ఇటు వచ్చేసింది, ఇక్కడ మొగ్గలు అయితే వచ్చినాయి, స్టార్ట్ అవుతున్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇలా మనకి మొక్కలకి చక్కని ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. చక్కగా చూస్తున్నారు కదా ఈ మొగ్గలు అయితే వచ్చినాయి, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, కనిపిస్తుంది కదా. సో ఇలా మనకి మొగ్గలు రావడానికి నేను చేసినటువంటి బనానా ఫర్టిలైజర్ మంచిగా పనిచేసింది అనుకుంటున్నాను. ఎందుకంటే చక్కగా మొగ్గలు అయితే వచ్చినాయి, మొగ్గలు నిలబడినాయి, సైజు కూడా పెద్దగా అవుతాయి. ఆ తర్వాత వీటికి కొన్ని ఫర్టిలైజర్స్ మనం ఫ్రీక్వెంట్గా వన్ బై వన్ ఇచ్చుకున్నట్లయితే ఇంకా బాగా ఉంటుంది. ఏమేమి ఫర్టిలైజర్ ఇవ్వాలనేది కూడా మీకు తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను. నా ఛానల్ అయితే చూస్తూ ఉండండి, మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే నేను ఇచ్చాను ఫర్టిలైజర్స్, వన్ వీక్ తర్వాత చూస్తే ఈ విధమైనటువంటి రిజల్ట్స్ అయితే నాకు వచ్చింది. సో ఇలా ఉన్నాయి. చూసారు కదా నేను తెప్పించినటువంటి మొగ్గలు అయితే ఎన్ని వచ్చినాయి అంటే, ఇవి బ్లూమింగ్ అయిన తర్వాత ఒక వీడియో అయితే షేర్ చేస్తాను మీకు, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చూపించాలి. ప్రతిదీ నేను మీకు షేర్ చేసేటువంటి అలవాటు ఉంది నాకు. సో మీరు ఇలాగే చూస్తూ ఉండండి మన ఛానల్ అయితే. సో చూసారు కదా మంచి ఫ్లవరింగ్ వస్తుంది, నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత మీకు వీడియో అనేది షేర్ చేస్తాను.